ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మనకు షేర్ చేయడానికి బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఫోనిన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు సహాయం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తున్నా ఒకవైపు పోలీసులు అంటే చూసి చూడనట్టుగా ఉన్నారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న అందరూ వచ్చిండ్రు, అయినా కూడా బాధితులకు ఎలాంటి సహాయం అందలేదు అనేసి ఇలా పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్యేలందరూ కూడా మేము బొక్కలగడ్డ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఇల్లును పరామర్శించుకుంటూ మేము బాధితులను కలుసుకుంటూ బాధితులందరూ కూడా మా దగ్గరికి వచ్చి ఆశలు చెప్పుకుంటూ మమ్మల్ని 3 రోజుల నుంచి మాకు అన్నం లేదు, నీళ్లు లేవు, కనీసం మమ్మల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరని వాళ్ళ బాధలన్నీ మాకు చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది గుడ్డాలు ఉద్దేశపూర్వకంగా వచ్చి రాళ్లతోని కట్టెలతోని దాడి చేసే ప్రయత్నం చేశారు. హరీష్ రావు గారి కారు పైన పెద్ద రాయి ఎత్తేసే ప్రయత్నం చేసి కారును కూడా పడగొట్టడం, అదేవిధంగా ఇలా మా యువజన నాయకుడు సంతోష్ రెడ్డి పైన కూడా నెట్టి వేయడం వల్ల కారు కింద పడిపోయాడు. ఇలా కారు టైర్ కూడా వీళ్ళు నెట్టి వేయడం వల్లనే కారు కింద పడిపోయి టైర్ కూడా ఎక్కడం జరిగింది. అంటే ఇదంతా జరుగుతుంటే కూడా పోలీసులు చోద్యం కూర్చున్నారు, పోలీసులు కనీసం కూడా స్పందించకుండా రాళ్లతో దాడి చేసే వాళ్ళను, కట్టెలతో కొట్టే వాళ్ళని కూడా వాళ్ళని కనీసం కూడా మందలించకుండా చోద్యం చూస్తుండడం నిజంగా బాధాకరం, దుర్మార్గం. అంటే ప్రశ్నించే వారిని, అడిగేవారిని, ప్రజల మాట్లాడేవారిని మేము దాడులు చేస్తాం, దండిస్తాం, అంటే ఇది ప్రజాస్వామ్య పాలన, ప్రజాపాలన, దీన్ని ఏమనుకోవాలో అర్థం కలదంటే, అంటే ఇలా గతంలో ముఖ్యమంత్రి గారు ఏవైతే చెప్పిండో మేము పండబెట్టి తొక్తాం, మేము ఏంది పేగులు మెడకేసుకుంటాం అనేటువంటి మాటలు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రో, కింది స్థాయిలో క్యాడర్ అదే విధంగా చేస్తున్నారు. దానం నాగేందర్ గారు అసెంబ్లీలో మీ అమ్మ తొక్కుతా పండబెట్టి తొక్కుతా అని, అంటే ఎమ్మెల్యేల భాష, ముఖ్యమంత్రి భాష, అంటే మంత్రుల భాష ఏదైతే రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లో ఉండి ఏదైతే మంత్రులు మాట్లాడుతున్నారో, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారో, రౌడీజం చేయండి, గుండాయిజం చేయండి, అదే స్థాయిలో కింద ఈ రోజు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే ముఖ్యమంత్రి గారి భాషకు అనుగుణంగా కింది స్థాయి క్యాడరు గుండాలుగా వ్యవహరిస్తుండడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యము ఇలా కూలి చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ప్రజల తరఫున మాట్లాడుతున్నటువంటి మా నాయకుడు హరీష్ రావు గారు కానీ, మాజీ మంత్రులు జగదీశ్వరరెడ్డి గారు, జమతా ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ కూడా పరామర్శిస్తూ ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అది తట్టుకోలేక, ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక వస్తున్నటువంటి దాన్ని చూసాక ఇలా అక్కడ వాళ్ళ ఫెయిల్యూర్లు మా మీద నెట్టివేయడానికి, మా మీద దాడులు చేయడానికి ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఇలా సమాధానం చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ను ఇలా మాపై నెట్టడానికి ఇలా అడుగుతున్నటువంటి మేము, ప్రజల తరఫున మాట్లాడుతున్నటువంటి మాపైన దాడులు చేస్తా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. సార్, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అంటే ఎవరొచ్చి తమకు సాయం చేస్తారా అనేసి బాధితులు ఎదురు చూస్తున్న టైంలో అంటే బీఆర్ఎస్ ఒక ముందడుగు తీసుకుని వాళ్ళు సహాయం చేస్తున్నారు, సహాయం చేస్తున్న వాళ్ళపై దాడి చేశారు. ఇప్పుడు సంతోష్ అనే కార్యకర్త కూడా గాయాల పాలయ్యాడు, అంటే ఇప్పుడు ఆయన బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు సంతోష్ రెడ్డి అనేటువంటి మా పార్టీ యూత్ నాయకుడు ఇలా ఆయన ఇలా కంప్లీట్ గా కొంచెం మిస్ అయితే ఇలా కారు కూడా మీదికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య వల్ల, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లాగో వాళ్ళు చేయలేదు. 3 రోజుల నుంచి ప్రజలందరూ కూడా దాదాపు 2 ఫ్లోర్ల వరకు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ గా లీజ్ వస్తే కూడా కనీసం వాళ్ళకు గ్రాసరీ లేదు, కనీసం వాళ్ళకు వాటర్ లేదు, భోజనం లేదు, ఇవన్నీ కూడా 3 రోజుల నుంచి అందించడం లేదు. ఇలా మా పార్టీ తరఫున ఇలా మా ఏంటి రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర గారి నాయకత్వంలో, ఇలా పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో వారి కాన్ఫిడెన్స్ లో తిరుక్కుంటూ వాళ్ళకి గ్రాసరీ ఇచ్చుకుంటూ ఇల్లు తిరుక్కుంటూ వస్తుంటే అది జీర్ణించుకోలేక ఇలా మాపై చేస్తున్నటువంటి దాడి, అంటే వాళ్ళు చెయ్యరు, చేసిన వాళ్ళ మీద దాడులు చేస్తారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అవడానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్ ఇది. సార్, మీ తదుపరి కార్యాచరణ ఏంటి, అసలు మీ టోటల్ డిమాండ్స్ ఏంటి? అసలు నేమంటున్నా ఇప్పుడు మా పైన అంటే ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల, ప్రభుత్వం వల్ల మా కార్యకర్తలకు, మా నాయకులకు సెక్యూరిటీ లేకుండా పోయింది. అలా అంటే మేము ఎక్కడ తిరుగుదామంటే కూడా ఇలా ఎక్కడికక్కడ రాళ్లతోనూ దాడులు, ఇలా కర్రలతోనూ దాడులు, అంటే ఇలా ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఇలా ప్రజాస్వామ్యం డీజీపీ స్పందించాలి, ఇలా ముఖ్యమంత్రి గారు వీటిపైన వివరణ ఇవ్వాలి. అంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని చంపేసే ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం? ప్రజాపాలన ఇందిరామ్మ రాజ్యం అంటే ఇలా మాట్లాడిన వాళ్ళ మీద, ప్రశ్నించిన వాళ్ళ మీద ఇలా మీరు దాడులు చేస్తారా, కేసులు పెడతారా? ఇదేనా ప్రజాస్వామ్యం? 10 సంవత్సరాలలో ఏనాడు కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు మా ప్రభుత్వ హయాంలో జరగలేదు. ఒకవేళ మేము ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అనుకుని ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిగిలేవాడు కాదు, ఒక కార్యకర్త మిగిలేవాడు కాదు. ఇలా ఎందుకు చేస్తా ఉన్నా? ఇలా అంటే మీరు జీర్ణించుకోలేక, అంటే ఇలా 3 రోజుల నుంచి ఉండే ఖమ్మం జిల్లా అంతా, ఖమ్మం పట్టణం అంతా మునిగిపోతుంటే స్పందించిన ముఖ్యమంత్రి, 3 మంత్రులు ఉంటారు ఈ జిల్లాల, 9 సీట్లు ఇస్తే ఒక్క 3 మందిని కాపాడాలని దీనమైనటువంటి స్థితిలో మంత్రులు పేరేంటి? ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చేమో రోడ్ షో చేసిపోయాడు. అంటే ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి అన్నదానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఇలా సంతోష్ రెడ్డి గారిని మమతా హాస్పిటల్లో చూపించిన కాలంతా కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాటికి బేషరతుగా వాటి మీద సంజయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ప్రజలు కూడా అదే వాపోతున్నారు, అంటే ప్రజాపాలన అన్నారు, 3 మంత్రులున్న జిల్లా మాది, కానీ మేము ఇప్పుడు బాధపడుతున్న తరుణంలో మాకు సహాయం చేయకపోగా సహాయం చేయడానికి వచ్చిన నాయకులని, కార్యకర్తలని దాడులకు గురి చేస్తున్నారని వాళ్ళు కూడా అదే వాపోతున్నారు. ఇప్పుడు ఇలా ప్రజలందరూ కూడా గమనించాలండి, ఎందుకంటే ప్రజల తరఫున మేము వచ్చినాం, మేమేమో రాజకీయాలు చేయడానికి, ఇలా ప్రజల కోసం ప్రజల అవసరాలు తెలుసుకోవడానికి, ప్రజలకు సాయం చేయడానికి ప్రభుత్వం ఫెయిల్ అయింది. వాళ్ళని తీసుకోవడానికి మాత్రం, ప్రజల అవసరాలు తెలుసుకోవడానికి ఇలా పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాత్రమే రావడం జరిగింది. వాళ్ళను అంటే వీళ్ళు సాయం చేయకుండా మమ్మల్ని అడ్డుకోవడం, మా మీద దాడులు చేయడం, అంటే దీన్ని పూర్తిగా ప్రజాస్వామ్యం ఇలా చీకటమయమైంది. ప్రతి ఒక్కరూ మేధావులందరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉండదు. థ్యాంక్ యూ సార్.